హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ మన సొంత రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ అనేది అవ్వడం జరిగిందండి ఏం చేయడం అవసరం లేదు కొన్ని డాక్యుమెంట్ చెప్పారు ఆ డాక్యుమెంట్ చెప్పినప్పుడు రిప్లేస్కి మీరు వెళ్ళేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది వాళ్ళు మీకు ఇక్కడ జాబ్ అనేది ఇస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఓకేనండి మీరు అర్హులైతే మాత్రం అయితే ఇందులో ఏంటంటే చాలా మందికి తెలియదు ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్ కానీ ఎవరు ఉన్నట్లయితే ఒక వీడియో చిన్న లైక్ చేసి షేర్ చేయండి పది మందికి తెలుస్తుందండి మరి డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఇది మనకు గురుకుల పాఠశాల నుంచి మనకు ఉద్యోగం రావడం జరిగింది డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు అలానే ఎగ్జామ్ లేకుండా ఈజీగా ఇక్కడ మీరు అప్లై నేను చేసుకోవచ్చు జిల్లాల వారిగా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి మేము చాలా సింపుల్ మీరు డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో లింక్ ఇచ్చున్నాను లేకపోతే ఎనీ బ్రౌజర్ అనేది గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేశాక ఇక్కడ సర్చ్ బార్ లో వెళ్ళేసి మన ఛానల్ సేమ్ పేరే అండి అంటే తెలుగు జాబ్స్ పాయింట్ అని సర్చ్ చేయండి సర్చ్ చేస్తానే ఇక్కడ చూడండి తెలుగు జాబ్స్ పాయింట్ అని సర్చ్ చేయండి సర్చ్ చేస్తాను ఇక్కడ తెలుగు జాబ్ పాయింట్ కామ్ అనేది ఓపెన్ అవుతుంది దాని మీద ఎలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తానండి మనము అప్లోడ్ చేసాం చూడండి అది దాని సంబంధించి గురుకుల పాఠశాల సంబంధించి అప్డేట్ అనేది ఫస్ట్ ఇక్కడ మీకు కనబడుతుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను మీకు ఏమిటండి పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ మీరు పొందుతారండి అంటే దానికి అర్హత ఏం ఉండాలి అలానే ఎలా అప్లై చేసుకోవాలని పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అలానే వాట్సాప్ గ్రూప్ ఉంది అలానే టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది అందులో కూడా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీరు ఇక్కడ ఫ్రీగా పొందుతారండి ఏజ్ ఎంత ఉండాలి అలానే అర్హత ఉండాలి అలానే పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఓకే ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనే తెలించండి ఇలాగే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక విడితో మేము ముందుకు వస్తాను